ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని దీపావళి ఆస్థానం వేడుకను ఘనంగా నిర్వహించిన టీటీడీ అధికారులు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజు ఉదయం దీపావళి ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు యథాప్రకారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం మొదలుకొని మొదటి గంట నివేదిక వరకు కైంకర్యాలు వేడుకగా జరిగాయి. ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఉండే ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరిగింది. దీపావళి ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడల్వార్కు అభిముఖంగా వేచేంపు చేశారు. సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేణుల వారిని కూడా స్వామివారి ఎడమ ప్రక్కన మరొక పీఠంపై దక్షిణ అభిముఖంగా వేచేంపు చేశారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదికలను అర్చకులు ఆకమోక్తంగా నిర్వహించారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తయింది. దీపావళి ఆస్థానం కారణంగా ఈ రోజు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈరోజు దీపావళి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా దీపావళి ఆస్థానం చేయించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు, అందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన మదనపు ఈవో ధర్మారెడ్డి విఐపి బ్రేక్ దర్శనాల కోసం చేపట్టిన శ్రీ వాణి ట్రస్ట్ విరాళాల ప్రక్రియకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. టీటీడీ అధికారులు చెప్పిన విధంగానే శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళాలు అందజేసి విఐపి దర్శనాలు పొందుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దివ్య దర్శనం కోసం పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారిని దర్శించుకునేందుకు వ్యయ ప్రయాసాలకు ఓర్చి దివ్య మంగళ స్వరూపుడు దర్శనం కోసం ఆపసోపాలు పడుతుంటారు. అయితే సామాన్య భక్తులకు సైతం స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయాలని ఆకాంక్షతో తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి నూతన విధానాలు భక్తులకు స్వామివారి దర్శనాన్ని దగ్గర చేస్తున్నాయి. ఇటీవల కాలంలో టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలతో ప్రతి పేదవాడు సైతం స్వామివారిని విఐపి బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకొని భాగ్యం కలిగిస్తుంది. కొద్ది రోజుల క్రితం తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి శ్రీ వాణి ట్రస్టుకు 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చిన భక్తులకు విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే 10,000 రూపాయలు చెల్లించిన భక్తులకు 500 రూపాయల విఐపి దర్శనం టికెట్లను సైతం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో శ్రీ వాణి ట్రస్టుకు పేద మధ్యతరగతి కుటుంబాలు సైతం విరాళాలను అందజేస్తూ స్వామివారి విఐపి దర్శన సమయంలో దర్శనాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా టీటీడీ స్వామివారి సులభ దర్శనం కోసం తీసుకుంటున్న చర్యలు ఆనందదాయకమని భక్తులు సైతం హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కలియుగ వెంకటేశ్వరుడి దర్శన భాగ్యం సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చినందుకు పాలక మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఓ నమో వెంకటేశాయ, నేను విశాఖపట్నం కాగిత వెంకట మంగలక్ష్మి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మేము 5 మెంబర్స్ వచ్చామండి. ఈ 5 మెంబర్స్ కూడా మంచి 10,000 చొప్పున డొనేట్ చేశాము. ఈ ఇంతకుముందు విఐపి దర్శనం చాలా ఇబ్బంది పడేవాళ్ళమే, కానీ ఇది పెట్టడం వల్ల టీటీడీ వాళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంది. అందరూ ఫ్రీగా దర్శనం చేసుకున్నాము. ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నీట్గా చూపించి మమ్మల్ని చూపించి పంపించారండి. పొల్లాచిలో కాటం పెట్టిన గ్రామం నుండి జాయింట్ ఫ్యామిలీతో 17 మనిషి వస్తుంది.
పదిహేను మనిషిమి ఎప్పుడు 300 రూపాయ టికెట్ దా ఆన్లైన్ ఎత్తికి వస్తుమే ఈ పాలి 300 రూపాయ టికెట్ ఆన్లైన్లో ఎత్తికి వస్తుమే ఉన్నాళ్ళు ఇక్కడ 10,000 రూపాయ టికెట్ ఉండదు అని చెప్పినారే ఆ టికెట్ అందరికీ 10,000 ఇచ్చి తీస్తుమి బాగా దర్శనం చేస్తుమి నిండా తృప్తిగా ఉండాలి మాకు ఈ పాలి థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం